హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా ఫోటో తీస్తూ డైలీ 1200 రూపీస్ ఎర్న్ చేయొచ్చు? సింపుల్ గా మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఫోటో తీస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గాయ్. సో ఈ వీడియో అయితే జాగ్రత్తగా వాచ్ చేయండి అండ్ ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయ్, అప్పుడైతే మీరు క్లియర్ గా అయితే మీకు అయితే అర్థమవుతుంది. సో సింపుల్ గా గైస్ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతాం గా. ఈ వీడియోకి అయితే నేను 400 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చిన, సింపుల్ గా మీరు 400 లైక్స్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి గా. లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతాం గానీ సింపుల్ గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ అయితే ఇచ్చాను. సింపుల్ గా మీరు నాకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకుని అక్కడ లింక్ మీద క్లిక్ చేసి వీడియో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. డౌన్లోడ్ చేయగానే సింపుల్ గా మీరు అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేయగానే చూడండి సింపుల్ ఇక్కడ మనకైతే పర్మిషన్ అడుగుతుంది, జాగ్రత్త వినండి. ప్రతి ఒక్క పర్మిషన్ అయితే ఈజీగా మీరు ఎలో మీద క్లిక్ చేసి ఎలో చేసుకుంటూ పోండి. సింపుల్ గా ఎలో చేసిన చూడండి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి గైస్. 3 లైన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి లాగిన్ ఆర్ సైన్ అప్ అయింది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. దాని మీద క్లిక్ చేయాలి, కంటిన్యూ మీద క్లిక్ చేసి ఒక మొబైల్ నెంబర్ తో సైన్ అప్ అయిపోండి గైస్. సైన్ అప్ అవగానే వెంటనే చూడండి మనకైతే మళ్ళా మన హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తాయి గైస్. సింపుల్ అయితే అప్లికేషన్ అయితే ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. సింపుల్ గా మీరు పైనకి స్క్రోల్ చేయండి గైస్. పైనకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఏసీ సర్వీస్ ప్యాకేజ్ మూవర్ సిటీ టెంపో అండ్ కింద చూడండి లాస్ట్ ఆప్షన్ చూడండి పేరెంట్ కింద కనిపిస్తుంది కదా ఎన్ అండ్ రిఫర్. సింపుల్ గా మీరు దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. దాని మీద క్లిక్ చేసి చూడండి గైస్. ఇక్కడ సింపుల్ గా మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల ఏరియాలో సరే టూలెట్ బోర్డు కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే ఈజీగా మీరు ఒక వ్యాప్ నుంచి అయితే ఈజీగా అయితే ఫోటో అయితే తీయాలి గైస్. ఫోటో తీసు మనీ అయితే ఎర్న్ చేయాలని చెప్పాలి కానీ సింపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో సెక్షన్ ఉన్నాం గైస్. సింపుల్ గా మనం ఇక్కడ మీరు సెలెక్ట్ సిటీ అనిపిస్తుంది, సింపుల్ గా మీరు సెలెక్ట్ సిటీ క్లిక్ చేసుకోండి గైస్ అండ్ చూడండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ అయితే పనిచేస్తుంది అండ్ ముంబై చెన్నై వాళ్ళకి కూడా పనిచేస్తుంది అండ్ ఏపీ వాళ్ళకైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వలేదు గైస్, ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్ గా ఫ్యూచర్ గా అయితే రావచ్చేమో అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్నా కానీ ఏపీ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినా హైదరాబాద్ ఉన్న మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి, మీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి. అండ్ సింపుల్ గా ఇక్కడైతే చూడండి ఇక్కడ మీ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకున్నా, నా ఏరియా వచ్చేసి హైదరాబాద్. సింపుల్ ఇక్కడ చూడండి ఫేక్ ఫోటో ఉంది, సింపుల్ గా దాని క్లిక్ చేసుకున్నా. మీరు ఫోటోస్ ఎవరికి తీయాలంటే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే హోమ్స్ వాళ్ళు ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని టూలెట్ బోర్డ్ అయితే పెడతారు కదా ఇంటి ముందు, సింపుల్ గా మీరు టూలెట్ బోర్డ్ అయితే ఆ ఫోటో అనేది ఒక వ్యాప్ లో అయితే ఫోటో అయితే తీయాలి గైస్. ఫోటో తీసి చూడండి సింపుల్ గా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి గైస్. ఫోటో తీసి సబ్మిట్ చేయగానే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ చూడండి ఓనర్ ఇన్ఫర్మేషన్ అని, సింపుల్ గా దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. సింపుల్ మీద క్లిక్ చేసి అక్కడ చూడండి సింపుల్ గా మీరు అలా లొకేషన్ ఉంటుంది, లొకేషన్ ఇచ్చండి అండ్ అక్కడ ఓనర్ డీటెయిల్స్ ఇచ్చండి, ఓనర్ మొబైల్ నెంబర్ ఇచ్చండి అండ్ రెంట్ అయితే రెంట్ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ లీజ్ కున్నా గానీ ఇక్కడ లీజ్ ఫర్ ల్యాండ్ అని, సో సింపుల్ గా దాన్ని కూడా దానితో కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో తీస్తున్నారో దేనికి సంబంధించి అంటే ఇక్కడ హోమ్ రెంట్ కి ఇస్తున్నారా లేదంటే షెటర్ లీజ్ కి ఇస్తున్నారా, మీ ల్యాండ్ అనేది లీజ్ కి ఇస్తున్నారా అండ్ హోమ్ రెంట్ కి ఇస్తున్నారా, సింపుల్ గా ఈజీగా అయితే మెన్షన్ చేయాలి గైస్. అండ్ మెన్షన్ చేసిన తర్వాత ఒక రూమ్ సైజ్ ఎంత, మీరైతే మనమైతే రూమ్ రెంట్ కి తీసుకునే ముందు వివరాలు అయితే అడుగుతాం కదా, సో రూమ్ డబల్ రూమా సింగిల్ రూమా 3 BHKనా ఫ్లాటా అన్ని వివరాలు అయితే కనుక్కుంటాం కదా. వివరాలు అయితే కనుక్కొని మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ ఒక డీటెయిల్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి గైస్. ఫిల్ చేసి సింపుల్ గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి లీడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ పైన చూడండి థ్యాంక్స్ ఫర్ యువర్ రిఫర్ అండ్ ఎండ్ సబ్మిషన్. సింపుల్ గా నేనైతే నా రివ్యూ ఇట్ గెట్ బ్యాక్ యూ, సింపుల్ గా నాకైతే రివ్యూ అయితే అవుతుంది గైస్. అండ్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇంకా డీటెయిల్స్ బిల్డింగ్ ఫోటోస్ కానీ అండ్ హౌస్ ఫోటోస్ కానీ తీసి పెడితే ఇంకా అడిషనల్ గా మీకు 20 రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు గైస్. సింపుల్ అనేది నో సబ్మిట్ దిస్ డీటెయిల్ మీద క్లిక్ చేసి ఈ యాప్ లో అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు అమౌంట్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను అనిపిస్తుంది కదా, మై రివార్డ్స్ అని దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. దాని మీద క్లిక్ చేస్తే సింపుల్ గా చూడండి మీరు నేనైతే టోటల్ గా అయితే 1 అయితే రిసీవ్ చేస్తున్నా చూడండి, టోటల్ అమౌంట్ అయితే నేనైతే 1 అయితే ఉంది గైస్. అది కూడా నాది ప్రాసెసింగ్ లో ఉంది గైస్. సింపుల్ గా ఇక్కడ చూడండి అండ్ దాని కింద చూడండి గైస్ యాడ్ యూపీఐ ఐడి కనిపిస్తుంది. సింపుల్ గా మీరు ఒక యూపీఐ ఐడి ఇక్కడైతే ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి గైస్. మీ మొబైల్ నెంబర్ అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ రాగానే ఇక్కడైతే చూడండి మనకైతే వెరిఫై అయిపోతుంది గైస్. విత్ఇన్ మీకు 2 అవర్స్ లోపు మీకు అయితే 120 రూపీస్ అడిషనల్ గా యాడ్ అయిపోతాయి. బిల్డింగ్ ది మీరు డీటెయిల్ గా ఇంకా ఫోటోస్ తీసి అక్కడ సబ్మిట్ చేస్తే అడిషనల్ గా మీకు 20 రూపీస్ వస్తాయి గైస్. అలాంటి మీరు డైలీ 10 ఫోటోస్ చేస్తే ఈజీగా మీకు 200 రూపీస్ అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా గైస్ అదే విధంగా మీరు సో ప్రెసెంట్ మీరున్న హోమ్ మీరు ఓన్ గానీ అండ్ రెంట్ పర్పస్ గానీ ఏ హోమ్ అయినా సరే గైస్ సింపుల్ గా మీరు టూలెట్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీ బిల్డింగ్ కింద గానీ మీ యొక్క మీ గేట్ దగ్గర గానీ అక్కడ టూలెట్ బోర్డ్ అని పెట్టేసి సింపుల్ గా మీ ఆ టూలెట్ బోర్డ్ లో మీ యొక్క నెంబర్ రాసేసి సింపుల్ గా దాన్ని ఫోటో తీసి ఒక వ్యాప్ లో సబ్మిట్ చేసినా గానీ మీకు ఈజీగా అయితే 120 రూపీస్ ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఈ ట్రిక్ ని యూజ్ చేసి కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోండి గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.